అల్లుడు, నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మారేస్తే నాకు అతి ఏమైపోద్ది? మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా తీంచండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం ఈ జగమంతా, గోల్డుమయం ఈ జగమంతా, నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు కట్టాలి మావా. చిల్లర లేదమ్మా, నువ్వే ఉంచుకో. అల్లుడు, వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. పెట్టి ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు, మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా, నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టె మాదనుకో. అనుకోవటం అంటే మనదే, మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మీ తల్లి. తల్లి మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి, మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు కానీ, ఈ చెయ్యి ఇట్టేసుకో, నా చెయ్యి ఇట్టేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు, ఎప్పుడూ మోసం చేయలేవు. 6 లో 50-50, 2 నాకు 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఏ ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకురావడం సార్, ఇది మా సొంతం, అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేసులకి కనెక్షన్ కుదరడం లేదా? ఏమున్నాయి దాంట్లో? ఏమంటే బట్టలు, పేస్ట్లు, బ్రష్లు, నిరోధులు, అదే షేవింగ్ కిట్లు ఉన్నాయి సార్. తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరే నాయనో, వీడు ఈ టైప్లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు. ఏంట్రా రుబాబ్ ఏంట్రా, పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? అలా నిలబడ్డావండి, నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఏదిరా, చేతిలో లాఠీ ఏదిరా? చూపించరా, చూపించు. అల్లుడు మావా, పెట్టె ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడు అల్లుడు, ఆయన గురి అంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్రా మీరు? కిడ్నాప్ కిడ్నాప్ ఏంటండి, మాకే సంబంధం లేదు. అన్న, కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సభ ఆడుకుంటున్నావు అంతే కదమావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కందండి, సత్యభావి వెళ్ళండి. ఎవరిని చెప్తానండి, పాపను తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా, పాప గనక కనిపించలేదో
అబ్బాయి గణవసరం సార్, నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థానేది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రిపప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రిపప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయిపో. వేరేడంతలేవు, ఏ నటించావే అయినా నానంటున్నావా నన్ను? నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఇత్తనం వేసావో ఏమో. ఎదవో ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరు తట్టకారం? ఎవరు తట్టకారం? ఇదే ఆఖరి దొంగ ధర్మం నన్ను నిరికించి ఇప్పుడు నా తట్టకారం ఉంటావా? ఇక్కడ చూడు, ఒకటి రెండు మూడు, అమ్మా ఇంకొంచెం పైన తగ్గితే ఏమైపోయా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐగాడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా, ఎక్కడరా వాడు, నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేది మాత్రానా, నువ్వు గోజ్ చేసినది మాత్రానా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను, దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే దాక్కో దాక్కో దాక్కో. నాకెంటుకుంటుందా మావా? ఎక్కడికి మావా? వరసలొద్దు. నీకేంటా, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు, ఇప్పుడు ఆ పోలీసు వాడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది, నేను వెళ్తా. మావా ఇన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నన్ను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రే తీయండి రా. వచ్చాడు ఇప్పుడు ఎలాగా? పాప పాప ఎక్కడ్రా? ఏ లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నారు సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి, కానీ ఏవి కొన వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బే కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది మామీ చేది. ఆ సత్యబాబు గారు ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? కంగారు పడుతున్నావేంట్రా? కంగారు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే రైట్ రైట్. ఎక్కడ కూడా లేడు కదరా, ఇంద అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాను, పైకి కిందకి తిప్పుతున్నావు, బుర్ర పేల్చేనా? ఎక్కడరా సత్యబాబు? పాప బాబులు ఉంటాడండి. అదో చూపించావు. ఏంట్రా ఏంటి సార్, ఎందుకు వచ్చారు? వెరీ గుడ్,
పాపని ఇలాగే చూసుకో. వచ్చింది మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం, నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే సరేనా, ఇక్కడ ఉండే. హాయ్ దాదా, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వు చెప్తాను. నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్ళిళ్ళకి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని రెండు రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? డొంగ డొంగ. నువ్వు అడే సెంటే డొంగ సెంటేగా? సెంట్ కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకి లే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటు అయినట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుంటే ఇదే ఫస్ట్ టైం. లవ్వద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింత. దరువేగా పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్ దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది.